తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మండిపడ్డారు తెలంగాణను అవమానించిన కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు అతి తక్కువ సమయంలోనే తెలంగాణను అభివృద్ధి సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని కొనియాడారు సంవత్సరాల ఏర్పడిన తెలంగాణ దేశ ఒక ప్రత్యేక స్థానాన్ని అనతి కాలంలోనే సంపాదించుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది అంటే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన దక్షతకు నిదర్శనమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రజల ఆదరణ కోల్పోయిన వాళ్ళు ప్రజల మద్దతును కూడగట్టలేని వాళ్ళు గతంలో అవకాశం వస్తే ప్రజలను దోపిడీ చేసిన వాళ్ళు ఈరోజు చాలా మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళను గమనించాలని చెప్పి నేను తెలంగాణ ప్రజలను కోరుతున్నాను తెలంగాణ ప్రాంతాన్ని ఈ భారతదేశాన్ని అనేక దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ పాలించింది వాళ్ళ పరిపాలనలో ఏమి ఒరిగిందో మనందరికీ కూడా తెలుసు ఏ రకంగా తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందో మనకు తెలుసు ఏ రకంగా తెలంగాణ నిధులు నియామకాలు నీళ్లు దారి మళ్లించబడ్డాయో మనందరికీ కూడా తెలుసు అలాంటి పరిస్థితిలో ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేయటానికి మరొక్కసారి తెలంగాణ ప్రజలకు ద్రోహం తలపెట్టడానికి మన ముందుకు వస్తున్నారు తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు ప్రకటించిన ఆరు పథకాలను మీకు అధికారం అప్పజెప్పిన కర్ణాటకలో అమలు చేస్తున్నారా అని నేను అడుగుతున్నాను ఎన్నికల కొరకు మీరు వేసే ఎత్తులు కావా మీ కుట్రలు కావాని నేను అడుగుతున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ జిమిక్లను ఓట్ల కొరకు వేసే ఆ ఎత్తులను జిత్తులను తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎందుకో కానీ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అంటేనే గిట్టదు తెలంగాణ అంటేనే పడదు అడుగు అడుగున అడుగు అడుగున తెలంగాణ పుట్టుకను అవమానపరుస్తున్నారు తెలంగాణ ఏర్పాటును అవమానపరుస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏర్పాటును అనేక సందర్భాలలో అవహేళన చేశాడు ఒకసారేమో ఆపరేషన్ చేశారు బిడ్డ సురక్షితంగా ఉంది తల్లి చనిపోయింది అని ఒకసారి అంటాడు ఒకసారేమో తెలంగాణ ఏర్పాటు చేస్తే రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే రెండు రాష్ట్రాలలో కూడా సంబరాలు చేసుకోలేదని అంటాడు నేను అడుగుతున్న ఈ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులను మీకు కాస్తంతనైనా సిగ్గు శరము లజ్జా ఉంటే నరేంద్ర మోడీ గారి మాటలను మీరు తీవ్రంగా ఖండించాలి నేను నరేంద్ర మోడీ గారి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను పది సంవత్సరాలుగా పైసా సహాయం చేయలే ఏ రకంగా తెలంగాణ అభివృద్ధికి తోడ్పడలే ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలే ఒక కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయలే అడుగు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటూ నడిచే కాళ్ళలో కట్టెబెట్టి ఇబ్బంది పెట్టినట్టుగా చేస్తూ భారతీయ జనతా పార్టీ మనల్ని అవమానిస్తున్నారు